Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈరోజు దేశంలో కరోనా నివారణ కోసంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి వివిధ కార్యక్రమాల్లో దీనికి ఈరోజు మందు లేదు కాబట్టి మనం ఇంట్లోనే ఉండి కట్టుబాటుతో హైజెనిక్గా శానిటైజర్స్ వాడుకుంటూ బయటకు రాకుండా దీన్ని నివారించగలిగేటటువంటి ఒకే ఒక ప్రయత్నం ఒక అదే ఒక వేరే దారి లేదు కాబట్టి దీన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇది ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ తగిలినప్పటికీ కూడా ప్రజల ప్రాణాలే మిన్నా అన్నటువంటి భావంతో ఈరోజు ఈ యొక్క లాక్డౌన్ని పొడిగించేదానికి మన ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించారు. ఈ నేపథ్యంలో అటు వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ అధికారులందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఆ అధికారులందరితో పాటు ప్రజాప్రతినిధులు కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు ఈ యొక్క కార్యక్రమం చేపట్టేటప్పుడు 144వ సెక్షన్ ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటికి విరుద్ధంగా ప్రవర్తించకుండా వాటిని అనుసరిస్తూనే ఈ యొక్క సహాయ కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కొన్ని ప్రదేశాల్లో, జిల్లాల్లో ప్రజాప్రతినిధులు ముందుకు రావచ్చా లేదా అన్నటువంటి విషయంలో కొంత సందిగ్ధత ఉన్నటువంటి మాట వాస్తవమే. కానీ ప్రతినిధి అన్నటువంటి వ్యక్తి డాక్టర్లకి, పారిశుద్ధ్య కార్మికులకి, పోలీసులకి, మిగతా ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారో, వాలంటీర్సు, గ్రామ సెక్రటేరియట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలకు కూడా తెగించి ఈరోజు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అటువంటి నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఇంట్లో కూర్చొని కాలయాపన చేయడం అన్నటువంటిది సమంజసం కాదు. ప్రతి ఒక్కరి ప్రాణాలు ముఖ్యమే. అధికారుల ప్రాణాలు ఎంత ముఖ్యమో ప్రజాప్రతినిధుల ప్రాణాలు కూడా అంతే ముఖ్యమే. అధికారులందరూ పనిచేస్తున్నప్పుడు ప్రజాప్రతినిధులు ఇళ్లలో కూర్చోవడం అన్నటువంటిది సమంజసం కాదు. చేయకుండా ఎంతవరకు సహాయ కార్యక్రమాలు చేపట్టాలనో అంతవరకు చేపట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.